అందరికీ నమస్కారం. రీసెంట్గా ఒక టీజర్ చూసిన తర్వాత ఒకప్పటి సినిమా గుర్తొస్తుంది, అదే సత్య. ఒకప్పుడు చూస్తే కల్ట్ క్లాసిక్గా ఒక మార్క్ అయితే క్రియేట్ చేసింది, మళ్ళీ అదే క్యాచీ టైటిల్తో ఒక సినిమా వచ్చేస్తుంది. టీజర్ అయితే చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎమోషనల్ రైడ్ అనిపిస్తోంది. రైట్లో నాతో పాటు టీమ్ ఉన్నారు, చాలా సర్ప్రైజింగ్ విషయాలు అయితే తెలుసుకోవాలి. నేనైతే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను, పదండి మాట్లాడదు. హాయ్ ఆల్ ఆఫ్ యూ. యా యా, చాలా బాగున్నా. ఓ, ఇంటర్వ్యూ చేసేసి ఎంత రేంజ్ వచ్చేసింది. అయితే అస్సలు భయమే లేదు కదా? లేదు కదా, అది అందుకే ప్రెస్ మీట్లో కూడా భయం లేకుండా మాట్లాడేసేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా టైటిల్ కావచ్చు, టీజర్ కావచ్చు, ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ వాజ్. అండ్ డెబ్యూ ఫిల్మ్ గా చాలా మంది డెబ్యూ హీరో, డెబ్యూ హీరో, డెబ్యూ హీరోయిన్, డెబ్యూ నిర్మాత, ప్రొడ్యూసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్ నుంచి ఆ సీట్ కి ఎట్లా అనిపిస్తుంది? అది ఫస్ట్ నాకంటే, నాకు ఫస్ట్ నుంచి కూడా ట్రావెల్ ఈజీ. నేను ఎందుకంటే నేను మిలాంటి వాళ్ళందరినీ పక్క పక్కనే కూర్చొని, ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా నాకు చాలా మంది తెలుసు. ఉదాహరణకి మన ఫ్రెండ్స్ ఎస్కేఎన్ కానీ, సేర్ మీడియా సీను, వీళ్ళందరూ కూడా మనతో పాటు తిరిగిన వాళ్ళే కదా. వాళ్ళందరూ కూడా నిర్మాతలుగా అలా వెళ్ళినప్పుడు, వాళ్ళతో పక్కన తిరుగుతున్నప్పుడు నాకు బాగా అనిపించేది, అరే మన వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అని. అలాగే ఇప్పుడు ఏలూరు సీన్ డైరెక్టర్ అవుతున్నాడు, ఎంత హ్యాపీ. అట్లాగే మన వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా, ఎక్కడ దాకా ఎందుకు, మా ఇంట్లో మా మేనమ ప్రభు గారే, ఆయన జర్నలిస్ట్ లాగానే, ప్రొడ్యూసర్ లాగా, డైరెక్టర్ లాగా కూడా ఎన్నో చేశాడు కదా. అలాంటప్పుడు నాకేం పెద్దగా అనిపించలే, అయితే బాగా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే నాకు అనిపిస్తుంది. అటువైపు కూర్చున్నప్పుడు ఉన్నంత సుఖం ఇటువైపు ఉంటుందని నేను అనుకోవట్లేదు. అనిపిస్తుంది నిజంగా హాట్ సీట్ అది, ఎందుకంటే ఒక మాట తేడా రాకూడదు, అక్కడ నుండి ఏమైనా మాట్లాడచ్చు, ఇక్కడ నుండి మనం క్లారిటీగా ఉండాలి, కరెక్ట్ గా మాట్లాడాలి. అందుకని అయితే ఇప్పుడు జర్నలిస్ట్లకు కూడా సెలబ్రిటీల యొక్క కష్టాలు బాధ్యతలు కూడా తెలుస్తూ ఉంటాయి. సీటు మారినంత ఈజీ కాదు, ఆ సీట్ లో కూర్చోవడం అనిపిస్తూ ఉంటుంది. సుమ గారు అక్కడ కూర్చొని నిన్నైనా మాట్లాడతారు, కానీ ఇక్కడ కూర్చొని నిర్మాతగా అప్పుడు ఎలా ఉండాలి? కొడుకు అమ్మో, కొడుకు హీరో, నేను ప్రొడ్యూసర్, మాది మహేశ్వరి మూవీస్ కంపెనీస్, ఇలా ఉంటది అని సుమ గారు ఎంత కంగారు పడేవాళ్ళు, జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అట్లాగా నేను కూడా వీళ్ళందరినీ చూసి, ఇప్పుడు అలియాన్ ఉన్నాడు, అలియాన్ కూడా యాంకరే, ఆయన పెద్ద పెద్ద షోలకు యాంకరింగ్ చేసేవాళ్ళు. అలాంటి ఆయన కూడా ప్రొడ్యూస్ చేసి హాలీవుడ్ అనే ఒక కంపెనీ స్థాపించి సినిమా చేసినప్పుడు ఆయన కూడా ఎంత జాగ్రత్తగా, అటువైపు నుంచి ఇటువైపు నుంచి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఒక్కసారిగా. అంతే, అదే నేను కూడా అదే ఎంజాయ్ చేస్తాను ప్రస్తుతానికి. ఓకే, సో స్వీట్. అండ్ స్టార్ట్ విత్ యూ అమరీష్. హలో హీరో గారు, నమస్తే. ఓకే, తెలుగు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు, సో దానికైతే చాలా వరకు హ్యాపీ. అండ్ ఇంకొకటి, అసలు స్టేజ్ ఫియరే లేదు, అసలు మైక్ ఇస్తే చాలు మాట్లాడిస్తున్నావు. అంటే బాగా ప్రిపేర్ చేస్తున్నాను స్పీచ్ కోసం. అవునా? ఓకే, ప్రిపేర్ చేసిన కాబట్టి బాగా మాట్లాడుతూ అనుకుంటా. ఓకే, మాట్లాడావు చాలా బాగా. ఓకే, ఏం చదువుతున్నావు అసలు? ఇప్పుడు లయలాలో ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. చెన్నై ఫస్ట్ ఇయర్ కాలేజ్. కాలేజ్ కాలేజ్ పిల్లోని హీరో చేసేసారు. చేశారంటే ఆ కథకి అలా కుదిరింది వాళ్ళకి. అలా డైరెక్టర్ వాలి మోహన్ దాస్ ఏదైతే రాసుకున్నాడో, ఇక్కడ మనం టెన్త్ క్లాస్ అయిపోతే కాలేజ్, ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో తమిళ్ అండ్ కేరళలో అక్కడ స్కూల్ అంటారు. దీనికి నేను సిబిఎస్ఈలో ఉన్నప్పుడు ట్వెల్త్ గ్రేడ్ వరకు కూడా వాళ్ళందరూ కూడా స్కూల్ అంటారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ కాలేజ్ స్టోరీ, ఆ స్కూల్ స్టోరీ కాదు. ఇది మన స్టైల్ ఆఫ్ తెలుగుకి. కానీ మీరు టీజర్లో కూడా మీరు చూస్తే స్కూల్ స్కూల్ అని వినపడుతుంది, కానీ అది కాలేజీ అన్నమాట. ఆ కాలేజ్ స్టోరీకి ఒకలాంటి ఫ్రెష్ బర్డ్స్ లాంటి వీళ్ళిద్దరు కావాల్సి వచ్చారు. డైరెక్టర్ చాలా ఇంప్రెసివ్ గా వెళ్ళిన ఆడిషన్ చేసి చేయటం వల్ల బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు తెలుగు బాగా మాట్లాడతానంటే, వీళ్ళ నాన్న తెలుగు లవరు, వీళ్ళమ్మ తమిళ్, చెన్నై, వాళ్ళిద్దరు బ్రీడ్ కాబట్టి ఇంట్లో తెలుగు తమిళ్ రెండు నడుస్తాయి వాళ్ళకి. అందుకే ఇతను తెలుగు తమిళ్ హీరోగా స్థిరపడిపోతాడు. Done. And hi Pradhana Sandeep. Hello. Yeah, how are you? I'm good. How are you? Yeah, I'm too good. So, chinna pillavi, but maakaithe telugu lo aithe first debut heroine gaithe maaku introduce avuthunnam ani cheptachu. But Tamil lo almost chaala films chesesavu kada. So, first debut telugu film kada. How are you excited?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శివా సార్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్ ఇన్ తెలుగు. బికాస్ ఆఫ్ హిమ్ వి గాట్ అ ఛాన్స్ యాజ్ అ డెబ్యూ ఇన్ తెలుగు. సో ఐమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు సతీష్ సార్ అండ్ కే బాబు రెడ్డి సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇట్. ఓన్లీ దెన్ ది రంగోలీ విల్ బి మేడ్ అండ్ ద పిల్లర్ ఆఫ్ అ మూవీ వాలి సార్. థ్యాంక్స్ టు ఆల్ ద కో యాక్టర్స్. ఐమ్ రియలీ మోర్ దెన్ ఎక్సైట్మెంట్, ఐఎమ్ సో నర్వస్. లైక్ ది సేమ్ వే యాజ్ తమిళ ఆడియన్స్ టుక్ అస్, ఐ హోప్ తెలుగు ఆడియన్స్ విల్ బి ఆల్సో టేకింగ్ అస్ ఏ లవ్ టువర్డ్స్ అస్ షుడ్ బి మోర్. So I'm excited, plus I'm happy and I'm nervous. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇద్దరిని అసలు టపటపా టపటపా మాట్లాడేస్తున్నారు. అంటే ఈ అమ్మాయి 10 సినిమాలు చేసింది అందుకని వాళ్ళకి ఉంటది కదా ఈజ్. ఆ ఈజ్ వస్తుంది టక్ టక్ మాట్లాడేస్తుంటారు. దాని మీద సక్సెస్ చూపిస్తారు వీళ్ళు. మొదటి సినిమాకి రంగోలీ అనే సినిమాకి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ పెడతంటే మీరు తెలుగుకి ఎప్పుడు వస్తున్నారు, మీరు రంగోలీ 2 ఎప్పుడు చేస్తున్నారు అని వీళ్ళకి 24 గంటలు విపరీతంగా అవి కూడా మామూలుగా ఏదో 10,000-20,000 వస్తాయి కాదు. ఒక ఒక రీల్ కి అయితే ఎన్ని వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో మీకు ఆల్మోస్ట్ 30 లాక్ వ్యూస్. నీకు తెలుగులో కూడా సినిమా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే అది కదా సక్సెస్. అందుకని వాళ్ళని అది ఆ కంటెంట్ కూడా దాని వాల్యూ అట్లాంటి కంటెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అంత సర్ప్రైజింగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనం ఎన్నో పెడతాం, 10-40 likes అనేది పెద్ద నెంబర్ అది. అందుకని మాకు కూడా ఇవన్నీ చూసినప్పుడు రిలీజ్ తమిళ్లో రిలీజ్ అయినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇది తెలుగు వస్తుంది ఇంత పెద్ద మార్కెట్ అవుతుంది అనేది వీళ్ళకి ఐడియా లేదు. వన్స్ నేను టేకప్ చేసుకున్నాక నాకు ఐడియా ఉండింది యాక్చువల్లీ దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి అనే దాని మీద కంటెంట్ కూడా. నాకు ఇప్పుడు సినిమాలు చూస్తే మనం తమిళ సినిమాలు మలయాళం సినిమాలు ఇప్పుడు డబ్ అయినాయి కూడా మనం మన కళ్ళ ముందు ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందుకనే మనకు తమిళ ఆర్టిస్ట్ మలయాళం ఆర్టిస్ట్ వాళ్ళు ఎవరో తెలియకుండా కూడా మనం చూసేసి ఇప్పుడు వాళ్ళందరినీ ఓన్ చేసుకున్నాం. ఆ లిస్ట్ లోకి వీళ్ళు వస్తారు 100% వస్తారు. సో సత్య క్యారెక్టర్ త్రూ అవుట్ నిన్ను ఎంత హంట్ చేసింది మూవీ అయిపోయిన తర్వాత, ఎన్ని డేస్ నువ్వు ట్రావెల్ చేసావు ఆ క్యారెక్టరైజేషన్? అసలు అంటే సత్య క్యారెక్టర్ అమరేష్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సేమ్ అంటే సత్య ఎలా ఉన్నాడో అమరేష్ కూడా అలా ఉన్నాడు స్కూల్లో. సో అయితే అంటే చాలా క్లోజ్ అనిపించింది ఆ క్యారెక్టర్. సో ఇంపాక్ట్ అసలు వెళ్ళలేదు, బట్ డబ్బింగ్ చేసినప్పుడు ఓకే బాగా చేసాం అని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే అప్పుడే ఓకే మనం ఒక గుడ్ జాబ్ చేసాము అని ఒక సాటిస్ఫాక్షన్. ఓకే గుడ్. అండ్ ప్రార్థన, ఫస్ట్ డే ఫస్ట్ షూట్ హౌ యు ఎక్సైటెడ్, ఎనీ నర్వస్నెస్ ఓవర్లోడ్ హ్యాపీనెస్? Nervousness was because of language. Okay. And the surrounding, the atmosphere was very different. As a heroine, the responsibilities are very much more. Because of me, that scene should not go wrong. So first day was really good. It went all good, but I was nervous. But I didn't show my nervousness to the character. Okay. But it was there inside me. It was cool. They all made me comfortable. Wali sir made me comfortable. All my co-actors helped me throughout the movie. Okay. First of all, tell me about your characterization. If I say more about my character, I'll reveal the climax soon. Oh! అసలు ఏమన్నా చెప్పిందా? Character. Okay. పార్వతి అనే క్యారెక్టర్ చేసింది. Okay. పార్వతి అసలు పిచ్చళ్ళు అయిపోతారు పిల్లలు, పారు పారు అని అంటారా కాలేజ్ స్టూడెంట్స్. Sure. ఎందుకంటే ఐ లవ్డ్ ద సినిమా. అందుకని చూసినప్పుడు కూడా ఈ పార్వతి అనే భలే టిపికల్ గా ఉంది క్యారెక్టర్. పార్వతి అసలు పార్వతి అనే పేరు మీద చర్చ జరుగుతుంది వాళ్ళకి కాలేజీలో, ఆ స్టూడెంట్స్ మధ్యలో గొడవలు జరుగుతాయి. అసలు ఈ పార్వతి అనే పేరు వల్ల వచ్చిన ఫస్ట్ ప్రాబ్లమే మన హీరోకి వస్తుంది. అక్కడి నుంచి పేరు అమ్మాయిని ఫస్ట్ చూసినప్పుడు అతని ఏంటి అలా ఎందుకు ఆ అబ్బాయి కళ్ళల్లో అమ్మాయి ఉండిపోయింది అని దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. ప్రధానికి ఒక ఇంటర్ లింక్ బలే సెట్ చేసుకున్నాడు డైరెక్టర్. అందుకని నాకు అనిపించింది బాగుంది అనిపించింది. అండ్ కమింగ్ టు యూ హమరీష్, సో నిన్న టీజర్ రిలీజ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమాకి సంబంధించి అప్డేట్ బయటకు వస్తే ముందు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా, సో ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్ విచ్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అండ్ కమెంట్స్ యు గాట్ ఇట్? ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే తమిళ్లో ఎలా చూసానో ఆ ఫిల్మ్ అది తెలుగులో వచ్చింది అప్పుడే నేను అసలు హ్యాపీ అయ్యాను. అసలు వాళ్ళు
ఏం చెప్తానంటే ఇది అసలు డబ్బింగ్ ఫిలిం లాగా అనిపించలేదు, ఒక డైరెక్ట్ తెలుగు ఫిలిం లాగా ఉంది. అంటే అసలు మామ సూపర్ అను సక్క మామ సూపర్ మామ. సో అంటే ఫ్యామిలీస్ కూడా నాన్న అయితే చాలా హ్యాపీ, స్వామిజీ బాబు రెడ్డి గారు చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. అంటే తమిళ నుంచి అదే ఫిలిం తెలుగు చేసినప్పుడు ఆ టీజర్ అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేప్పుడు వెరీ వెరీ హ్యాపీ. అంటే శివ గారు సపోర్ట్ లేకుండా నథింగ్ హ్యాపెన్స్ హియర్. బాబోయ్ మాటలు మాటలు నేర్చుకుంటాం, మీ ఇద్దరి దగ్గర నేర్పిస్తారా ఇంకెలా మాట్లాడాలి ఏంటని? మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు అసలు ప్రతి పదానికి మీరిద్దరు చాలా చక్కగా అంటే ఆ రెస్పెక్ట్ని యాడ్ చేస్తూ ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆయన కూడా సినిమాని అంత నమ్మారు. ఈరోజు అందుకే అంత మంచి అప్లోజెస్ వస్తున్నాయి, టీజర్ కావచ్చు బయట నుంచి. సో ఈ సినిమా నిజంగా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ దట్ అండ్ ప్రార్థన యూ, సో ఆఫ్టర్ ద ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్ విచ్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్? They always so happy because Telugu movies and all for Malayalis, it is all full of excitement. So they were happy that I came into that industry, I stepped into that industry. So they all wish me all success and they are so happy to see me. Okay, so sweet. So నిన్న ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే అందరూ చెప్పిన మాట, అందరూ అంటున్న మాట, మీ జర్నీ అందరికీ ఇన్స్పిరేషన్. బికాజ్ ఇన్స్పిరేషన్ అని ఎందుకు వాడతారంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో అనేది సక్సెస్ అవ్వాలి ఉంటుంది, ఓవర్ నైట్లో ఎవరికి స్టార్డమ్ రాదు. అండ్ మీ జర్నీ ఫోటోగ్రాఫర్గా మీరు లైఫ్ స్టార్ట్ చేశారు, జర్నలిస్ట్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అండ్ మంచి ఏ సినిమా చూసినా కూడా మంచి రివ్యూస్ ఇస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. జర్నలిస్ట్ ఆ ప్రొఫెషన్ వేరు, బట్ కమింగ్ మూవీస్ అంటే ఈ ప్రొఫెషన్ వేరు. అండ్ నిర్మాతగా ఈ సినిమా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందని అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు కాంప్లిమెంట్స్ కూడా ఈ సినిమా తీసుకున్నందుకు శివ నువ్వు మంచి సినిమాని పిక్ చేసుకున్నావని మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు బికాస్ సత్యతో. అండ్ ఏం చెప్తారు అసలు? అంటే ఏం లేదు, నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను చాలా మామూలుగా చూసాను సినిమా. వాళ్ళ ఫాదర్ ఎవరైతే అమరేష్ వాళ్ళ ఫాదర్ ఒరిజినల్ ప్రొడ్యూసర్ తమిళ్లో సతీష్ గారు, సతీష్ గారు బాబురెడ్డి గారు నాకు ఇద్దరు బాగా ఫ్రెండ్స్. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు సినిమా చూడు, నువ్వు రివ్యూస్ చెప్తావు కదా దాని మీద నీ అభిప్రాయం చెప్పు, మా సినిమా ఒకటి తీసామని చెప్పారు. అనుకోకుండా నేను ఆ రోజు చెన్నైలో ఉన్నాను, సరే ఉన్నాం కదా ఖాళీగానే ఉన్నాం కదా సరే చూస్తే నేను ఆయనకు ఒక మాట చెప్పాను, సార్ నేను ఏ సినిమా అయినా బాగాలేకపోతే ఇది బాగాలేదని చెప్పి డైరెక్ట్గా చెప్తాను, అందుకని నా వల్ల మీకు ఉపయోగం ఉంటుందో లేకపోతే బాధపడతారో నాకు తెలియదు అంటే, లేదు లేదు మా తప్పేందో మేము తెలుసుకోవాలి కదా నువ్వు చూడు అన్నా. అప్పుడు నేను సరే ధైర్యంగా ఫ్రెండ్స్కి ఏదైనా హెల్ప్ చేసిన ఫీలింగ్ ఉంటుంది అని చూశారు. చూసినప్పుడు వాళ్ళు నాకు పెద్ద సీట్ ఇచ్చారు, ఒక పెద్ద సీట్ ఇచ్చి ఒక పెద్ద థియేటర్లో ఓన్లీ నువ్వు అక్కడే కూర్చొని చూడమంటే నేను అట్లా కూర్చొని థియేటర్లో ఆడిన ఎలా కూర్చొని చూస్తాడని ఆ కార్నర్లో కూర్చున్నా. వీళ్ళు చిన్న ఒక బడ్జెట్ చెప్పారు నాకు, ఈ బడ్జెట్ సినిమాలు మన తెలుగులో ఎన్ని చూసుంటాంలే అనే ఒక మైండ్ సెట్తోనే స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ సినిమాలో ఒక మ్యూజిక్ వస్తుంది, ఒక ఫాదరు సన్ను మాడుకునేటప్పుడు అలా ఒక ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్, ఆ అమరీష్ బాధపడ్డ ప్రతిసారి ఒక మ్యూజిక్ వస్తుంది. అక్కడ నేను లాక్ అయిపోయాను, అసలు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని అడిగాను. అలాగే ఒక కథ వీళ్ళు ఒక్కొక్క నాకు తమిళ్ రాదు, అంత ఫ్లూయెంట్గా రాదు, ఐ అండర్స్టాండ్, ఎవరైనా సినిమా చూస్తే స్టార్ట్ టు ఎండ్ చూస్తే అర్థం చేసుకుంటాం, కానీ నాకు తమిళ్ రాకపోయినా ఆ సినిమా అంతా అయిపోయి నాకు రాసుకొని ఈ పాయింట్లో అక్కడ హీరోయిన్ ఆ అబ్బాయిని ఏముంది, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏం అడిగాడు, వాళ్ళ నాన్న దానికి ఏం సమాధానం చెప్పాడు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఎంత బాగుంది అని, అంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నేను ఓన్ చేసుకున్నాను. అసలు ఆ ఫ్యామిలీ మొత్తం ఒక మధ్యతరగతోడు కష్టాలు, అంటే ఇది సినిమాగా మనం చెప్తుంటే ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు తెలుసు, దాదాపు 90% పీపుల్కి ఇట్లానే ఉంటాం ఎవ్రీడే లైఫ్లో. ఒక పిల్లడు ఫీజు కట్టాలనే దగ్గర నుంచి కానీ, ఒక ఇంట్లో నిత్యావసరాలు జరగాలని కానీ, ఒక వడ్డీ దగ్గర తీసుకొచ్చి ఒక అప్పు కోసం ఎవరి దగ్గరికి వెళ్తే డబ్బులు వడ్డీకి వెళ్ళినప్పుడు ఈ డబ్బులు ఇచ్చేవాడు చాలా ప్రేమగా ఇస్తున్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు ఆడవాళ్ళు ఎలా తిడతా ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే నాకు చాలా అరే ఇదేంటి ఇంత రియల్ స్టోరీ లాగా ఉంది అనిపించి, నేను ఫైనల్గా సినిమా చూసినాక అన్న 100% చాలా బాగుంది, మీ సినిమా 100% రిలీజ్ చేసుకోండి అని చెప్పినాక నాకు ఒకరోజు తమిళ్కి అంటే చెన్నైకి పిలిచారు, ఒక ఆడియో ఫంక్షన్ ఉంది మా సినిమా రిలీజ్ చేస్తున్నావు నువ్వు రా అని. నేను ఆ రోజు వీళ్ళు ఎవరికి చెప్పలేదు, స్టేజ్ మీద అనౌన్స్ చేశారు, భాగ్యరాజు గారు పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ అందరు ఉండి ఒక పెద్ద థియేటర్ అంతా నిండిపోయింది. ఆ రోజు వీళ్ళ ఫ్యామిలీ అంతా పండగలా చేసుకుంటున్నారు, డైరెక్టర్ ఏఎల్ విజయ్ గారు పెద్ద పెద్దవాళ్ళు అందరు ఉన్నప్పుడు
నేను స్టేజ్ మీద నేను తెలుగు నన్ను పిలవటమే అప్పుడు ముందు చెప్పా, స్టేజ్కి పిలవమని ఏం చెప్పలా, నేను తెలుగులో ఈ సినిమా నేను రిలీజ్ చేస్తానన్న, ఎంత కష్టమైనా అని నేనే ప్రొడ్యూసర్గా చేస్తానంటే సతీష్ గారు అప్పుడు నవ్వారు, నేను పట్టించుకోలేదేమో అనుకున్నా. బాబురెడ్డి గారు సతీష్ గారు ఇద్దరు కూడా మాట అనుకొని స్టేజ్ మీద పిలిచి నాకు షాల్వ కప్పి తెలుగు ప్రొడ్యూసర్ మాట్లాడతారు అనగానే నాకు అసలు షాక్ అయిపోయాను. అప్పుడు నాకు ఇక్కడ లాంగ్వేజ్ కాదు, తమిళ్ కాదు, తెలుగు కాదు, సినిమా అనేది ప్రపంచ భాష, ప్రతి ఒక్కడికి అర్థమయ్యే మాస్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి తెలుగు ఏంటి, తమిళ్ ఏంటి, తెలుగులో నేను రిలీజ్ చేస్తానని ఆ రోజు అనౌన్స్ చేశాను. దట్ ఈస్ మై మ్యారేజ్ డే. ఫస్ట్ టైం నా వైఫ్ని తీసుకుని నేను ఒక అంత దూరం వెళ్ళి ఫస్ట్ టైం మా అమ్మాయిని ఒక ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్ళి ఒక సినిమా ఫంక్షన్లో చూపించింది అదే రోజు. అందుకని నాకు అన్ని పాజిటివ్గానే జరుగుతున్నాయి ఈ సినిమాకి సంబంధించి అని నాకు అనిపించింది. అంబరీష్ ఆ రోజు నిన్ను చూస్తే ఇట్స్ అ ఫెస్టివల్ లైక్ యువర్ ఫ్యామిలీ క్రూ ఒక 500 మంది, నీ టీం అంతా, రంగోలీ టీం అంతా మీరు పడ్డ కష్టం, ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎమోషనల్. యూనో నాకు బస్సు 11 ఇంటి దాకా మాట్లాడుతున్నా, థియేటర్ అంతా కిక్కిరిసిపోయి ఎమోషనల్గా నాకు కూడా కనెక్ట్ అయ్యాను. ఆ మాటకి వీళ్ళు నమ్మి సినిమా ఇవ్వటం అనేది పెద్ద విషయం. అది అది మిగతా వాళ్ళు నాకంటే డబుల్ బడ్జెట్ ఇస్తానన్నారు, ఇంకా ఎక్కువ బడ్జెట్ ఇస్తాన్నారు. ఒక పెద్ద ఛానల్ వాళ్ళు మేము ఓటీటీ సాటిలైట్ డిజిటల్ మొత్తం మేము తీసుకుంటాం అన్నారు కూడా, వాళ్ళు అసలు తీసుకోలే. లేదు మేము శివకి మాట ఇచ్చాం, హీఈస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ టు తెలుగు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఇంకా ఇప్పుడు వాళ్ళు అంత కమిట్మెంట్గా ఉన్నప్పుడు నేను ఉండాలి కదా అదే సత్య సినిమా తెలుగులో రావడానికి. అయితే యాక్చువల్లీ రంగోలీ పేరుతోనే నాకు రంగోలీ అంటే ఇష్టం. కలర్స్ ఆఫ్ లైఫ్, లైఫ్ ఇస్ సో మెనీ కలర్స్, ఇందులో ఈ కలర్ దిస్ ఇస్ ద కలర్ రంగోలీ కలర్ అనే చెప్పారు, కానీ నాకు రంగోలీ దొరకలేదు. వెంటనే నేను ప్రొడ్యూసర్ ఒరిజినల్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుకున్నప్పుడు ఇంకేం పేరు పెడదామంటే నేను 1 మినిట్ కూడా ఆలోచించాల, సత్యాన్ని పెడదామని చెప్పాను. అప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా ఎట్లా మీరు సత్యాన్ని పెడతారు, ఇవన్నీ కూడా వచ్చినాయి. నేను ఒకటే నిమిషం ఆ హీరో క్యారెక్టర్ పేరు సత్య, నా హీరో తెలుగు నేను పరిచయం చేస్తున్న హీరో అమరేష్ ని సత్య అనే పేరుతో తీసుకొస్తాను, సత్య అంటే చాలా మంచి పేరు అని చెప్పేసి ఫిక్స్ చేసేసాను. ఓకే, సో స్వీట్. సో షల్ వి స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్? ఓకే, స్టార్ట్ విత్ యూ హీరో గారు, అమరేష్ గారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, లైక్ ఇన్స్పిరేషన్? కెన్ యూ సే అలోచన్ గారు, నాని గారు? ఓకే, అలోచన్ గారిది ఆయనకి రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది లైక్ పుష్ప, ఎట్లా అనిపించింది ఆ టైంలో విన్నప్పుడు? అంటే అలాంటి సినిమా చూడడానికి నాకు తెలుగు వచ్చు అని ఒక ప్రౌడ్ ఫీలింగ్. అవునా? ఈవెన్ దో ఇట్స్ డబ్డ్ ఇన్ తమిళ్, కన్నడ, మలయాళం, ఆ తెలుగులో చూడాలంటే నాకు తెలుగు రావాలి కదా, నాకు తెలుగు వచ్చు, నేను తెలుగులో చూసినప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ టూ షార్ట్స్ లో అల్లర్జున్ గారి సేమ్ ఆ పిక్చర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు, అండ్ అల్లర్జున్ గారు కూడా విజిట్ చేశారు పుష్ప అండ్ రియల్ పుష్ప, అండ్ అలా చేసిన ఆ రీల్ పిక్చర్ కూడా వైరల్ అవుతుంది, సేమ్ కాస్ట్యూమ్ కూడా ఉండింది కదా, ఎట్లా అనిపించింది చూసినప్పుడు అల్లర్జున్ గారిని? అట్లా ప్రౌడ్. చెన్నైలో ఎలా ఉంటుంది బేసికల్ గా మా తమిళ్ మలయాళంలో కూడా అల్లర్జున్ గారి ఫ్యాన్స్ తెలుగులో కంటే ఎక్కువ ఉంటారు, సమానంగా ఉంటారని నేను వింటూ ఉంటాం, సో అక్కడ ఎలా ఉంటుంది? చెన్నైలో మీరు తెలుగు సినిమా చూడాలంటే ప్రీ బుకింగ్ చేయాలి, ప్రీ బుకింగ్ చేయాలి. నేను ప్రతి సినిమాకి ఆరోజు బుక్ చేయను, ఆ 2 డేస్ బిఫోర్నే టైటిల్ చెప్పి ఇలా టికెట్స్ మూవీ ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి టికెట్ బుక్ చేసి వెళ్ళాను. సినిమా చూడాలంటే ఓకే డన్. సో అయితే నువ్వు అయితే ఫేవరెట్ హీరో పేరు అయితే చెప్పు, అంతే కదా? అంతే కదా, సరే. ఇంక ఇద్దరు ముగ్గురే నానిగారి పేరు కూడా చెప్పేసి, నానిగారు అందరు ఇష్టం. ఓకే, సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ నిర్మాత శివ గారు. He's very passionate. He's very passionate. I think we can keep 100%, 200% trust on him. Antena? One quality pictures quality as a person, which quality you picked out like Shivagar? Patience. Patience? Yeah. Okay. Okay. Done.
ప్యాషన్ విత్ పేషెన్స్ అనుకున్నా, ఇంకా ఏం రాలేదంటే రైమింగ్ అని. జర్నలిస్ట్ చదువుతూ ఉంటారు కదా, అది ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోతుంది, వచ్చిస్తూ ఉంటుంది. ఓకే డన్. సో నాన్నగారిలో ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి యాజ్ ఎ పర్సన్, ఏ క్వాలిటీ నువ్వు తీసుకుంటావు? ఓకే, అవర్ టైటిల్ సత్య, వన్ వర్డ్ లో క్రేజీగా చెప్పాలి, ఏం చెప్తావు? అండ్ టీజర్ చూసాక డైరెక్టర్ గారు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి వాలీ గారికి. సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ డైరెక్టర్ వాలీ గారు. మల్టీ టాలెంటెడ్. ఓకే అండ్ ఓకే, సో వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి అవర్ హీరోయిన్ ప్రార్థన సందీప్. She also has very good dedication. అంటే తమిళ తెలుగు, తెలుగు రాదు కాబట్టి తమిళలో she only dubbed. So her dedication is very inspirational. అంతేనా? Inspirational. నచ్చే క్వాలిటీ ఏంటి ప్రార్థనలో? నచ్చే క్వాలిటీ, she is always fun. She talks with everyone. So I like that from her. ఓకే, బాగా మాట్లాడడం నీకు ఇష్టం అయితే అందరితో బాగా కలిసిపోతుంది అయితే సెట్లో, అందరితో. ఓకే డన్. అండ్ స్టార్ట్ విత్ యూ ప్రార్థన. సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ అవర్ టైటిల్ సత్య. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బా చంపేసింది సార్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఇచ్చేసింది, మంచి క్యాచ్ టైటిల్. ఓకే, సో వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి అవర్ డైరెక్టర్ వాలి గారు, కెన్ యూ సే సంథింగ్? ప్యాషనేట్. He's passionate towards the movie which he does. Okay. 100% he gives the passion towards movie. Okay, done. So your character Parvati, can you say something about one word? One word about Parvati? Cute maybe? Cute? Yeah. Okay. So one word describe cheyali mana Nirmata garu Shiva garini, what you say? Dedicating towards the work he does, because yesterday during the press meet I was observing him, he became so emotional. So from that we can understand how much he is dedicated towards the work he does. Okay. So dedication. Dedication. Okay. So who is your favorite hero in Telugu film industry? As he said, many are there. Allu Arjun garu, Mahesh Babu garu, Nani garu, so many list is there. List e undi ite telugulo repeated ga chuse film enti favorite film? Pushpa. Can you say one dialogue Pushpa? In Malayalam? Malayalam, yeah. Malayalam. You can say Malayalam. Pushpanu arna flower allada, fire anu. A last lo nu jeppe? Yamma taggedele. Ni avva anje malli jeppu. Ni avva taggedele. Okay, tagatle sir akada. Pushpa gari mania, alage Allu Arjun sir mania. మొత్తం అంతా నడిచేస్తుంది. అండ్ పుష్ప టూ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు రష్మిక బర్త్డే, ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎల్లుండి అల్లు అర్జున్ బర్త్డే, అప్పుడు కూడా మళ్ళీ ఒక మంచి అప్డేట్ వస్తుందని వింటున్నాం. 15th ఎప్పుడు వస్తుంది? స్వాతంత్రం వచ్చిన రోజు గుర్తుంది కానీ నిజంగా మరొక స్వాతంత్రం కోసం ఫైట్ చేస్తున్నట్టున్నారు వీళ్ళందరూ, ఫ్యాన్స్ కూడా అట్లా ఉంది, సమాజం అలా ఉంది, అలా ఉంది. అందుకే వీళ్ళు అసలు చిన్న చిన్న పిల్లలు అయినా కూడా డైలాగ్లు అలా చెప్పేస్తా ఉన్నారు. ఓకే, సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? రష్మిక మందన. మలయాళం లో హూ ఇస్ యువర్ ఫేవరెట్? మంజు వారియర్. ఓకే డన్. అండ్ కమింగ్ టు యు శివ గారు. మేడం జీ, యాక్చువల్లీ మీ క్వశ్చన్లు రాపిడ్ ఫైర్ లో ఉంటాయి కాబట్టి, అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఓవర్ నైట్ లో స్టార్డమ్ రాదు కదా, రాదండి. ఇన్నేళ్ల జర్నీ మేము చూసున్నాం, కానీ ఈ జర్నీ వేరు. నిర్మాతగా బాధ్యతలు తీసుకోవడం అంటే నార్మల్ విషయం కాదు, ఎంతో పేషెన్సీగా ఉండి ఎన్నో బాధ్యతలు తీసుకుంటే తప్పితే ఇందులో సక్సీడ్ అవ్వలేము. ఇందులో మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% ఈ డెసిషన్ తీసుకున్నందుకు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీ త్రూ అవుట్ లైఫ్ లో సత్య గురించి చెప్పాలంటే వన్ వర్డ్ లో వాట్ యు సే? నమ్మకం. 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 నా ఫ్రెండ్స్, నా జర్నీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చేసిన హెల్ప్, నువ్వు చేయగలవు అని నన్ను నిలబెట్టినాడు. నా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నేను ఎక్కడైనా పని చేసిన నా ఫ్యామిలీ ఉండొచ్చు, నేను ఎక్కడుంటే అక్కడ పండగ వాతావరణం ఉంటుంది. ఇది కూడా అట్లనే ఉంటుంది. సత్య సినిమా కూడా పండగలానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఇప్పుడు నా లైఫ్లోకి, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తాం కదా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోకి, వీళ్ళ లైఫ్లోకి ఇది ఒక తరుణం. సత్య అనే ఒక ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ వచ్చారు. అంతే, నా లైఫ్లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను
ఇక్కడ దాకా తీసుకురావడానికి సత్య అనేది ఇంకో ఫ్రెండ్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జర్నలిస్టులు అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు డైరెక్టర్లు అయిపోతున్నారు, ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు. ఇంతకు ముందు మీరు చెప్పారు పిఆర్ గా చేసినటువంటి లుసిన్ గారు డైరెక్టర్ గా చేస్తున్నారు, తర్వాత ఎస్కేఎన్ గారు, అసలు ఎస్కేఎన్ సంచలనం కదా, అసలు ఆయన ఉంటే వైరల్, ఎస్కేఎన్ గారు కనబడితే చాలు, అసలు ఆయన వస్తే ఒక వైరల్ కంటెంట్ ఇస్తారని ఒక హ్యాష్ ట్యాగ్ పడిపోయింది. బికాస్ బేబీ తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఏం మాట్లాడతారు అనే ఒక ఆలోచన అందరిలో ఉంది. ఇప్పుడు చూడండి, ఆ తెలుగు అయితే కాకుండా నేషనల్ వైడ్ హిందీకి వెళ్తుంది, దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు విత్ అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళతో పక్కన అల్లు అరవింద్ ఎస్కేఎన్ అనే పేరు వేసుకుంటున్నాడు కదా, అంతకంటే అదృష్టంగా ఉంటుంది. సో కాబట్టి మీ అందరూ ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఒక్కసారి ఎస్కేఎన్ గారు కాల్ చేస్తే, ఆయన లిఫ్ట్ చేస్తే ఏమైనా మాట్లా ఒక క్వశ్చన్ అడగాలండి. బై గ్రాంటెడ్ గా ఒకసారి అయినా ట్రై చేయండి, కాల్ కనెక్ట్ అయ్యి లిఫ్ట్ చేస్తే ఓకే, లేదంటే మనం ఇంటర్వ్యూ ఏం చేసాం అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఏ పనిలో ఉన్నాడో ఒకసారి అయితే కాల్ చేయండి. మరి ఇది నాకు ఇది ట్విస్ట్ ఇచ్చావు. నేను ఏం చెప్పాను, హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నేను చూడనండి సార్. తెలుసు సార్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా, మన సత్య ప్రమోషన్స్ అనమాట. ఇప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది, స్పీకర్ ఆన్ చేసా, మన శివ గారి కామన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. జర్నలిస్టులు అందరూ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎస్కేఎన్ గారు బేబీతో ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ మీరేమన్నా ఆయన్ని ప్లేస్ రీప్లేస్ చేద్దాం అనుకుని సినిమా తీస్తున్నారని క్వశ్చన్ అడిగా శివ గారిని, అందుకని నా ఎదురుగా ఉన్నారు, నేనే కాల్ ట్రై చేస్తున్నా. మీరు సర్వ్ చేసినప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, అందుకే నేనే చేసా. ఇది ఇంటర్వ్యూ కాబట్టి రికార్డ్ అవుతుంది. సో సత్య గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఎస్కేఎన్ గారు? శివ గారి గురించి, శివ అనే నాకు ఒక 1.5 డికేడ్ నుంచి బాగా మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. అతను ఒక స్టెప్ వేయటం సినిమా పరంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు అటువైపు ఉండేవాడు సినిమాకి కవరేజ్ లో, ఇప్పుడు ఇటువైపు వచ్చి దీనికి వచ్చాడు కాబట్టి సో అది చాలా బాగుంది. అతను మంచి సక్సెస్ సాధించాలని, సత్య చిత్రం కూడా ఒక మంచి విజయం సాధించాలని, అది అతని కెరీర్ కి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఎస్కేఎన్ గారు ఇంకో క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. స్ట్రైట్ అంటే ఇప్పుడు సైడ్ అయ్యింది, అది ఇలాంటివి వస్తాయనే సార్, ఇంటర్వ్యూలో ఫన్ కావాలి, మీరు లేకపోయినా మీ ప్రెసెన్స్ కావాలని కాల్ చేశాను అనమాట. ఓకే, కాదు జర్నలిస్ట్ గా మీ జర్నీ కూడా జర్నలిస్ట్ గానే స్టార్ట్ అయింది. జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారారు. అండ్ మన ప్రొఫెషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇలా ముందుకెళ్తూ ఉన్నారు కదా, సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇదేండి, దేనికైనా ప్రమోషన్ అనేది ముఖ్యం కదా. సో ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి, ఒక ఫీల్డ్ నుంచి అంటే ఇదే ఫీల్డ్, ఇదే జర్నలిస్ట్ నుంచి పిఆర్ గా, పిఆర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, అక్కడ నుంచి ప్రొడ్యూసర్, ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. అలాగా అందరూ కూడా ముందుకెళ్ళాలని, అందులో జర్నలిస్టులు చేస్తే ఇంకా ఆనెస్ట్ ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి, సో అది అందరికి మంచిది. సో అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసినందుకు, మంచి వర్డ్స్ చెప్పినందుకు. శివ గారు ఒక 1 మినిట్ మాట్లాడతారంట, 1 సెకండ్ సార్. సీను, థ్యాంక్ యూ. నేను మొన్న కల్పించినప్పుడు కూడా నీవు హక్ చేసుకుని మన వాళ్ళందరూ డిజర్వ్ అవ్వా మనం చేయాలని చెప్పి నువ్వు చెప్పిన మాట నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చింది. నువ్వు అంటే నువ్వు అతని చూస్తున్నావు కదా, నేను ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో మధ్యలో నీ టాపిక్ వచ్చి ఒక చిన్న జర్నలిస్ట్ గా స్టార్ట్ అయినాడు అల్లు అరవింద్ గారి పక్కన నేషనల్ వైడ్ గా బేబీ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేయడం అనేది గర్వకారణం. మనతో పాటు తిరిగిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా బాగుంటే మనం బాగున్నట్టే కదా అని చెప్తున్నాను, అమ్మాయి నాకు తెలియకుండా చేసేసింది. నేను చేస్తే నంబర్ బిజీ వచ్చింది, అమ్మాయి చేసింది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ. నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు, థ్యాంక్ యూ. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. ఎస్ సో మొత్తానికి ఏదైతే అనుకున్నారో కాన్సెప్ట్ సక్సెస్ అయింది శివ గారు. అండ్ ఎస్ ఫైనల్ గా సత్య, నిజంగా ఈ ఫిలిం మీ అందరికి మంచి సక్సెస్ అందించాలి, మరిన్ని సినిమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరలో డేట్ కూడా రిలీజ్ చేసేస్తాం, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కావచ్చు, సినిమా అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా మంచి అప్లోజ్ అయితే వస్తుంది. సో ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సువర్ణ గారు, మీ అమూల్యమైన గొంతుతోని మాకు ఫస్ట్ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసావు, నువ్వు ఎంత హానెస్ట్గా ఉంటావో తెలుసు.
మా సినిమా కూడా ఇంత హానెస్ట్ ఫిలిం కాబట్టి అందరు చాలా థ్యాంక్ యూ, చాలా సపోర్ట్ చేసావు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సినిమాలు తిరుగుతున్నా ఇంతమంది ఉన్నా నన్నే గుర్తుపెట్టుకుని నాకు ఈవెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది యాంకర్స్ తో మీరు జర్నీ ఉండింది, బట్ నాకే కాల్ చేసి నాకే మీరు ఈవెంట్ ఇచ్చారు. నేనే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి షో గారు. సినిమాలు మరిన్ని ఎక్కువ చేయండి, నేను పర్మనెంట్ యాంకర్ గా ఫిక్స్ అయిపోతాను. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయని చెప్పారు ఆల్మోస్ట్. ఓకేనా? చాలా ఉన్నాయి, చేస్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసేసారు కదా, సత్య ఒక మంచి కంటెంట్ తో వచ్చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.